ఇంట్లోని ఆడవాళ్ళు మీ మంగళసూత్రానికి కాని ఇది ఒక్కటి ఉంటే అది వెంటనే తీసేయండి, లేకపోతే ఆ టైంలో వచ్చే శక్తి వలన మీరు అష్ట కష్టాలను అనుభవిస్తారు. మరి ఆ వస్తువు ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో విదర్భ దేశంలో వేద శాస్త్రాలు ఎరిగినవాడు బుద్ధిమంతుడు అయిన వేదమిత్రుడు అనే ఒక బ్రాహ్మణ ఉత్తముడు ఉన్నాడు. అతనికి సారస్వతుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉన్నాడు. వారిద్దరూ చాలా స్నేహంగా ఒకే దేశంలో నివసిస్తూ ఉండేవారు. వేదమిత్రుడికి సువ్రతుడైన సుమేధుడు అనే కొడుకు, సారస్వతునికి జగత్ ప్రసిద్ధి పొందిన సామవంతుడు అనే కొడుకు ఉన్నారు. ఆ ఇద్దరూ ఒకే వయస్సు కలవారు, సమాన వేషధారులు, అన్నిటిలో సమానమైన వారు. ఒకే ముహూర్తాన విద్యా సంస్కారాలని పొంది సమానమైన విద్యా సంపత్తి కలవారైనారు. నాలుగు వేదాలు సంపూర్ణంగా అభ్యసించారు. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకు సంతోషం కలిగించారు. 16 ఏళ్ళు నిండిన వారిద్దరిని వారి తండ్రులు పిలిచి, ఓ పుత్రులారా, లోకోత్తర సౌందర్యం కలిగి సకల విద్యా సారంగతులై బాల్యమందే ప్రకాశిస్తున్నారు. మీకిద్దరకు వివాహమాడే యుక్త వయస్సు వచ్చింది. మీ విద్యతో మెప్పించి విదర్భ దేశాధీశుని అనుగ్రహం పొంది చాలా ధనం సంపాదించి మీ వివాహాలు చేసుకోండి అని చెప్పారు. అది విని ఆ బ్రాహ్మణ పుత్రులిద్దరూ విదర్భాధీశుని వద్దకు వెళ్ళి తమ వివాహానికి కావలసిన ధనం కోసం యాచించారు. వారి అభిప్రాయం తెలుసుకుని లౌకిక వ్యవహారంగా ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఇచ్చట నిషధ దేశాధీశుడైన చంద్రాగదుని భార్య సీమంతి సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తున్నది. ఆ రోజున భార్యా సమేతులు వేదవేత్తలలో శ్రేష్ఠులైన బ్రాహ్మణోత్తములను చాలా భక్తితో పూజించి ఆమె విశేషంగా ధనమిస్తున్నది. కావున మీ ఇద్దరిలో ఒకరు స్త్రీ వేషం వేసుకుని మరొకరు భర్తగా ఉండి బ్రాహ్మణ దంపతులు కండి. తరువాత సీమంతి గృహానికి వెళ్ళి విశేషమైన ధనం పొంది మళ్ళీ నా దగ్గరకు రండి అని అన్నాడు. అది విని వారు, మీరు చెప్పినట్లు చేయడానికి మాకు భయం వేస్తుంది అని అన్నారు. దేవతలకు, గురువులకు, తల్లిదండ్రులకు, అలాగే రాజుకు తప్పు చేసిన వాడు వెంటనే వంశంతో సహా నశిస్తాడు. అదీ కాక రాజాంతపురాలకు పురుషుడు మాయ వేషంతో ప్రవేశించడం ఎలా? మాయ ఎంత దాచినా బయటపడకపోదు. సజ్జనులు తమ ప్రాణాల మీదకి వచ్చినా మాయ చేయరు. అందువలన మేము ఈ పని ఎప్పుడూ కూడా చేయమని చెప్పారు. అప్పుడు ఆ రాజు, దేవతలు, గురువులు, తల్లిదండ్రులు, పరిపాలకుడు వీరి శాసనాన్ని అతిక్రమించకూడదు. మేము ప్రభువులం, మాచే శాసించబడు ప్రజలు మీరు. రాజాజ్ఞ మీరని వారికి శుభం కలుగుతుంది, లేకపోతే భయం కలుగుతుంది. కాబట్టి మీరు వెంటనే మా ఆజ్ఞను అనుసరించవలసింది అని చెప్పాడు. ఆ విప్రకుమారులు ఇద్దరు రాజభయం వల్ల తమ చిత్తమని ఒప్పుకున్నారు. అప్పుడు ఆ రాజు సారస్వత పుత్రుడగు సామవంతుడికి వస్త్రం, కాటుక మొదలైన స్త్రీ జనోచితాలంకారాలను చేయించాడు. కృత్రిమ వేషం వేసిన బ్రాహ్మణ బాలుడు జడా, కర్ణాభరణాలు, అంగరాగం అలంకరించుకొని స్నిగ్ధమైన ముఖము కళ్ళు కలిగి అచ్చమైన స్త్రీరత్నంలాగా ప్రకాశించాడు. రాజశాసనాన్ని అనుసరించి విప్రకుమారులు ఇద్దరు దంపతులుగా మారి తాము తలచింది అవుతుందని నిషధ దేశానికి వెళ్లారు. సోమవారం నాడు రాజగృహానికి వెళ్లి సతీ సమేతులైన బ్రాహ్మణులతో కూడి ఆతిథ్యం స్వీకరించి పాదాలను కడిగించుకున్నారు. రాజపత్నియగు సీమంతిని, వారిరువురిని విడివిడిగా పూజించింది. బ్రాహ్మణ కుమారులు కృత్రిమ దంపతులుగా మారినట్లు గ్రహించి ఆమె చిరునవ్వు నవ్వి వారిని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగా తలంచి పూజించింది. ఆ ఉత్తమ బ్రాహ్మణులయందు దేవదేవుడగు సదాశివుణ్ణి, బ్రాహ్మణ భార్యయందు జగన్మాతయ్యకు పార్వతీదేవిని ఆవాహనం చేసింది. గంధం, పూలదండల చేత, ధూపం చేత నిశ్చలమైన మనస్సుతో నమస్కరించి పూజ చేసింది. భక్తితో వడ్డన చేసి పార్వతీ పరమేశ్వరులకు నివేదన చేసి సమర్పించింది. వారంతా తృప్తిగా భుజించి ఉత్తరాపోషణం చేసిన తరువాత రాజపత్ని వారికి నమస్కరించి దక్షిణను, తాంబూలాలని తగిన విధంగా ఇచ్చింది. మంచి ఆవులు, బంగారం, వస్త్రాలు, రత్నాలు,
మాలలు అలంకారాలు వారికి ఇచ్చి నమస్కరించి బ్రాహ్మణులందరినీ పంపించింది. అదేవిధంగా కృత్రిమ దంపతులైన బ్రాహ్మణ కుమారులను కూడా పూజించి పంపించింది. సీమంతిని కామవంతుని యందు పార్వతిని ఆవాహన చేసి పూజించడం వల్ల నిజంగానే అతడు ఉత్తమ స్త్రీగా మారిపోయాడు. అందువల్ల పురుష ధర్మాన్ని మరచి బ్రాహ్మణ పుత్రుని పట్ల అనురాగంతో ఓ విశాలాక్ష సర్వ అవయవ సుందరుడవగు నాథ ఎక్కడికి వెళ్తున్నావు, నీకు ప్రియురాలనగు నన్ను చూడవేమి, ముందున్న వనం చాలా మనోహరంగా పుష్పించిన తీగలతో వృక్షాలతో ఉన్నది, నీతో కలిసి సుఖంగా చాలా కాలం అక్కడ విహరిద్దామని ఉంది అని అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ కుమారుడు ముందు నడుస్తూ అది పరిహాసంగా తలచి మామూలుగా ఉన్నాడు. కాని మళ్ళీ ఆ బాలికగా మారిన బ్రాహ్మణ కుమారుడు మన్మథావేశానికి తట్టుకోలేక నన్ను వీడి ఎక్కడికి పోతున్నావు, అక్కడే ఆగు, నన్ను కౌగిలించుకో, నా అధరాన్ని గ్రొల్లు, మన్మథపాన పీడితురాలైన నేను నడవలేకపోతున్నాను అని అంది. ఇంత క్రితం ఎప్పుడూ వినని మాటలు విని సందేహంతో అతను వెనక వస్తున్న చిన్నదాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. పద్మదళాలు వంటి నేత్రాలు, కృశించిన ఉదరం, కొత్త చిగురుటాకులా మృదువుగా ఉన్న ఈమె ఎవరు, నా మిత్రుడు సర్వాంగ సుందరమైన స్త్రీగా మారిపోయాడేంటి, ఇతడినే దీని గురించి అడుగుదామని ఆలోచించి, ఓ స్నేహితుడా, రూపగుణాదుల చేత నీవు కొత్తగా కనపడుతున్నావు, స్త్రీలాగా కొత్తగా మాట్లాడుతున్నావు, నీవు బ్రహ్మచారివి, ఇంద్రియాలు జయించిన వాడవు, వేద వేదాంగ వేత్తవు, శాంతుడవు, సారస్వతుని కుమారుడవు, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె మళ్ళీ, ఓ నాథ, నేను పురుషుణ్ణి కాను, నీకు సౌఖ్యాన్నిచ్చే సామవతి అనే పేరు కల చిన్నదాన్ని, నీకు సందేహం ఉంటే చూడు అని అంది. అతడు మార్గమందే రహస్యంగా ఆమెను పరీక్షించాడు. ఆమె సహజమైన కొప్పు పిరుదులతో ప్రకాశిస్తూ సౌందర్యవతిగా ఒప్పుతున్న ఆమెను చూసి కామవాంఛాసక్తుడై కొంచెం నికల మనస్కుడు అయ్యాడు. విద్వాంసుడైన అతడు క్షణకాలం ఆశ్చర్యంతో మౌనం వహించాడు. అప్పుడు సామవతి అగు ఆ యువతి బుద్ధిశాలి అయిన బ్రాహ్మణ కుమారునితో, నీ అనుమానం తీరింది కదా, ఇక వచ్చి నాతో క్రీడించు, ఉత్తమ స్త్రీకి సంభోగార్హమైన రహస్యమైన రమ్యమైన ఒక ప్రదేశాన్ని చూడు అని అంటూ అతన్ని కౌగిలించుకుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నా తల్లిదండ్రులు వంశాలను బట్టి చేయకూడని పని నేనెలా చేయగలను, హద్దుమీరి ఇట్లా మాట్లాడకు, పిచ్చివాడిలాగా నన్ను బాధించకు, పూర్వం నీవు సమస్త వేద శాస్త్రాలు అభ్యసించి ఆ సారాన్ని గ్రహించిన వాడవు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, నీవు చదివిన శాస్త్రాలు ఏమయ్యాయి, నీ తెలివి ఏమైంది, ఇది నీకు తగునా, లోకంలో జారిని అయిన స్త్రీ మార్గం నీవు అనుసరించడం ధర్మమేనా, నీవు నిజంగా స్త్రీవి కావు, మామూలు పురుషుడవు కావు, మహావిద్వాంసుడవు, బాగా ఆలోచించుకో, మనం మన తల్లిదండ్రులకు తెలియనీయక దుష్ప్రభువు మాటలు విని మన వంశానికి కూడా తగని ఈ పని పూనుకున్నాం, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం, నువ్వు బ్రాహ్మణ పుత్రుడవి, విద్వాంసుడవి, అయినా ఏ కారణం వల్ల నీవు కపట స్త్రీ వేషం ధరించవలసి వచ్చిందో ఆ కారణాన స్త్రీ వేషంతో ఉండవలసి వచ్చింది అని ఈ విధంగా చెప్పినప్పటికీ ఆ చిన్నది మన్మథాపీడితురాలై అతన్ని బలవంతంగా కౌగిలించుకుంది. ఆ విధంగా కవ్వించిన వికారముందక ధైర్యంతో సుమేధుడు అతి ప్రయత్నం మీద ఇంటికి చేరి జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు దుఃఖంతో దానిని విని చాలా కోపగించి కుమారులతో కూడా విదర్భరాజు దగ్గరకు వెళ్లారు. సారస్వతుడు రాజును చూసి, ఓ రాజా, ఈ శాసనబద్ధుడైన నా కొడుకును చూడు, నీ ఆజ్ఞ వల్ల నింద్యయైన స్త్రీ రూపాన్ని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు, ఇప్పుడు నా సంతానం నష్టమైంది, నా పితృదేవతలు ఆశ లేనివారు అయిపోయారు, పుత్ర సంతానం లేనివాడికి పిండ ప్రదానం లేదు, కాబట్టి పరలోకం లేదు, నీ వల్ల నాకు సంతానం నష్టమైపోయింది, నా వేద మార్గాలన్నీ నష్టమయ్యాయి, ఏకైక సుతుడు కల నాకు ముందు ఏ గతి కలదో చెప్పు అని అడిగాడు. ఈ విధంగా పలికిన సారస్వతుని మాటలు విని
రాజు సీమంతుని ప్రభావానికి చాలా ఆశ్చర్యపడ్డాడు. తరువాత గొప్ప మహర్షులను పిలిపించి వాళ్ళ యొక్క అనుగ్రహం పొంది ఆ బ్రాహ్మణ బాలికను పురుషునిగా చేయమని వేడుకున్నారు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠులు పార్వతీ పరమేశ్వరులు వారి భక్తుల సంకల్పాన్ని వేరే విధంగా మార్చడానికి ఎంత జితేంద్రియుడికైనా సాధ్యం కాదని చెప్పారు. తరువాత రాజు మునిశ్రేష్ఠుడైన భరద్వాజ మునిని పిలిచి ఉపాయం అడుగగా ఆ బ్రాహ్మణోత్తములు తమ కుమారులు ఇరువురితో కలిసి ఆ ముని ఉపదేశం ప్రకారం అంబికా భవనానికి వెళ్ళి రాత్రంతా చాలా నియమంతో పార్వతీదేవిని ఉపాసించారు. ఆ విధంగా మూడు రోజులు ఉపవాసం ఉండి జపం పూజ హోమం చేస్తున్న ఆ రాజు అనేక విధాలుగా పార్వతీదేవిని సంతసింపచేశాడు. అప్పుడు ప్రసన్నురాలైన పార్వతీదేవి కోటి చంద్రులతో సమానమైన కాంతులతో నిజస్వరూపాన సాక్షాత్కరించింది. నీ కోరిక ఏమని రాజును ప్రశ్నించింది. ఈ చిన్నదానికి పుంస్త్వం అనుగ్రహించమని కోరాడు. అప్పుడు ఆమె, నా భక్తులు ఉనర్చిన పనిని వేరుగా చేయడానికి వేల సంవత్సరాలైనా ఎవ్వరికీ సాధ్యం కాదు అని అంది. దానికి రాజు, పూర్వకర్మ చేత నష్ట సంతానం కల ఆ బ్రాహ్మణునికి ఒకే ఒక కొడుకు. ఆ ఒక్క పుత్రుణ్ణి కోల్పోయినప్పుడు ఇతనికి సుఖం ఎక్కడిది అని ప్రశ్నించాడు. ఈ బ్రాహ్మణునికి నా అనుగ్రహం వల్ల వేరొక కొడుకు పుడతాడు. ఆ కొడుకు విద్య వినయం దీర్ఘాయుష్యు మంచి ఆశయం కలవాడే వర్ధిల్లుతాడు అని పార్వతీదేవి వరమిచ్చింది. సానుమతి అనే పేరున్న ఈ బ్రాహ్మణ కన్య సుమేధసునికి భార్య అయ్యి సమస్త భోగాలను అనుభవిస్తుంది అని చెప్పింది. ఈ విధంగా పలికి పార్వతీదేవి అంతర్ధానం అయ్యింది. ఆ మహారాజు బ్రాహ్మణులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ సారస్వతుడు అనే విప్రుడికి పార్వతీ దయ వల్ల పూర్వపు కుమారుని వంటి ఒక కొడుకు కలిగి సంతోష పెట్టాడు. బ్రాహ్మణుడు సామవతి అనే కన్యకను సుమేధసునికిచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ దంపతులై సకల సుఖాలను యథేచ్ఛగా అనుభవించారు. ఈ విధంగా సూత మహాముని ఋషులకు శివభక్తురాలైన రాజు భార్యయగు సీమంతిని యొక్క భక్తిని పరమశివుని యొక్క ప్రభావాన్ని మహత్యాన్ని వర్ణించి ఋషులకు చెప్పాడు. మనం వీడియోలోకి వెళితే మంగళ సూత్రంలో పొరపాటున కూడా పిన్నీసులు పక్క పిన్నీసులు అసలు ధరించరాదు. ఇల్లాలే ఇంటికి దైవం అన్నారు. మరి అటువంటి ఇల్లాలు ప్రతిరోజు కూడా తన భర్త ఎంతో సంతోషంగా ఉండాలి అని, అత్తమామలు ఆయురారోగ్యాలతో ఉండాలి అని, పిల్లా పాపలు ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలని దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటుంది. అటువంటి ఇల్లాలు ఈ సూర్యగ్రహణం రోజున పొరపాటున కూడా పిన్నీసులు మంగళసూత్రానికి ఉంచుకోరాదు. ఈ విధంగా కానీ ఉంచుకుంటే ఆ పిన్నీసుల వల్ల ఇంటికి చెడు ప్రభావం అనేది కలుగుతుంది. ఆ సమయంలో మనం లక్ష్మీదేవికి సంబంధించిన ఒక చిన్న బంగారుపు లాకెట్ తీసుకొచ్చుకుని మన మంగళసూత్రానికి కానీ కట్టుకుంటే ఇక మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా మీ భర్త కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటాడు. ఇక మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది.